ఎట్లుందంటే కాంగ్రెస్ ల వాగ్దానాల కథ ఎట్లుందంటే వెనకటికి కొత్తగూడెం వస్తుంటే ఒక పట్టణంలోనే ఒక పెద్ద మనిషి ఉండే ఆమెకి మనోడో మనోరాలు పుడుతాడు ఆ కోడలు ప్రెగ్నెంట్ ఆ పెద్ద మనిషి ఇంకా చలికాలం వస్తుంది కదా నాకు మనోడో మనోరాలు చలికాలంలో పుట్టేటట్టు ఉన్నారు అని చెప్పి స్వెటర్ కుట్టడం మొదలు పెట్టింది స్వెటర్లు కుడతారు కదా అల్లడం మొదలు పెట్టింది కుడుతుంటే కరెక్ట్ గా సాయంత్రం 5:30 6 గంటలకు ఈ టైంకి కుడతా ఉంది ఆ సూది దారి దారం దారంలో దారి సూది పడిపోయింది కింద ఎక్కడో పాపం పెద్ద మనిషి ఎత్తుకింది ఎత్తుకింది ఎంత ఎత్తుకినా దొరకట్లేదు అప్పుడు కంటి వెలుగు కార్యక్రమం లేదు కదా అద్దాలు లేవు పెద్ద మనిషికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎత్తుకుతా ఉన్నది దొరకలేదు 5 నిమిషాలు ఎత్తుకింది 10 నిమిషాలు ఎత్తుకింది ఇంకా చీకటి పడుతున్నది దొరకలేదు ఆ పక్కకు తిరిగితే అక్కడ సీతారామ స్వామి భద్రాద్రి సీతారాముడి పటం ఉన్నది అక్కడ ఆ పటం వైపు చూసి అయ్యా రామలవారు నాకు గనుక సూది నువ్వు దొరికేటట్టు చేస్తే నీ భద్రాద్రి గుడికి వస్తా భద్రాచలం వస్తా వచ్చి 5 కిలోల చక్కెర 5 కిలోల బెల్లం ఒక 1000 కొబ్బరికాయలు నేను వచ్చి కొడతా స్వామి నాకు ఆ సూది దొరికేటట్టు చేయనదంట అనగానే ఆ కోడలమ్మ లోపల వంట చేస్తున్నది పరుగు పరుగున వచ్చింది బయటికి అత్త ఎంత పని చేస్తివి 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర 5 కిలోల బంగా బెల్లం అదే విధంగా 1000 కొబ్బరికాయలు ఉడన కొడతాడు అత్తానికి ఏమైనా బుద్ధి ఉందా అన్నదంట వయసుతో పాటు బుద్ధి కూడా పోయింది ఇదంటే ఆ పెద్ద మనిషి అన్నదంట ముందు ఓటైతే ముందైతే సూదైతే దొరకని రాదు దేవుడు వచ్చి అడిగేది ఉందా సత్యది ఉందా అన్నదంట కాంగ్రెస్ ఉన్న కథ కూడా అచ్చంగా అదే 6 గ్యారంటీలట అందులో ఎవడు ముఖ్యమంత్రి వాడి పదవే గ్యారంటీ కాదు ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో ఎప్పుడు ఊసిపోతుందో అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ 6 గ్యారంటీలు ఏం గ్యారంటీలు పక్కా చెప్తా ఉన్న 6 గ్యారంటీలు అయితే ఉన్నాయి 6 గ్యారంటీలు ఏంటి అంటే పొరపాటో గ్రహపాటో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ కటిక చీకట్లు పక్కా గ్యారంటీ మళ్ళీ కరెంటు కష్టాలు పక్కా గ్యారంటీ పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ ఖచ్చితంగా తాగునీటి కష్టాలు మా ఆడబిడ్డలకు వీధి కులాయిల దగ్గర వీధి పోరాటాలు పక్కా గ్యారంటీ మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కోటేస్తే పక్కాగా మా రైతన్నలు ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట అక్కడ దుకాణాల ముంగట పక్కాగా నిలబడడం 100% గ్యారంటీ మళ్ళీ తన్నుకోవడం సావడం 100% గ్యారంటీ నాలుగోది పక్కా గ్యారంటీ 100% రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ రెండిటి కూడా ఎత్తగొట్టడం పక్కా గ్యారంటీ 100% ఐదో గ్యారంటీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారడం 5 సంవత్సరాలకు 5గురు ముఖ్యమంత్రులు రావడం పక్కా గ్యారంటీ రాజకీయ అస్థిరతతో మొత్తంగా రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారంటీ ఆరో గ్యారంటీ కాంగ్రెస్ కు దిక్కుమాలిన కాంగ్రెస్ కు పొరపాటునో గ్రహపాటునో ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం సంకనాకి పోవడం పక్కా గ్యారంటీ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దిగజారిన రాజకీయాలు దిక్కుమాలిన రాజకీయాలు వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు మొత్తం ఎవరికి పైసలు ఇస్తారో ఎంతకి ఇస్తారో లెక్క తీస్తే నిన్న ఒక మిత్రుడు పంపినాడు నాకు అన్న వాళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ కూడితే దాదాపు మన రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉంది యాడికి వెళ్ళిస్తారన్న పైసలు అన్నాడు ఏం చెప్పాలి నేను అంటే ఎట్టుంటదంటే తెలివి లేని వాళ్ళు వ్యూహం లేని వాళ్ళు ఆలోచన లేని వాళ్ళు డబ్బుల సంచులతో మొత్తం కెమెరాల ముందు దొరికిపోయిన వాడిని పొరపాటున పిసిసి ప్రెసిడెంట్గా పెట్టుకున్న వాళ్ళని వాళ్ళకి నాయకత్వం అప్పచెప్తే ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయి గ్యారంటీగా నేను చెప్తా ఉన్నా మీకేమన్నా అనుమానం ఉంటే పక్కనే కర్ణాటక ఉంది 2 నెలల కిందటనే అక్కడ ఇట్లాంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అక్కడ కర్ణాటకలో ఇలా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 11,000 కోట్లు దళితులు గిరిజనులకు కాకుండా నిధులన్నింటినీ పక్కదారి పట్టించి ఈరోజు ఆ దిక్కుమాలిన అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేక అక్కడ ఎస్సీ ఎస్టీలకు శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేక ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెంచి విద్యుత్ సంక్షోభాన్ని తెచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విద్యుత్ కోతలు మళ్ళీ ప్రారంభమైనాయి పవర్ హాలిడేలు ఇప్పటికే ప్రారంభమైనాయి కర్ణాటకలో వారానికి మళ్ళీ 2 రోజులు పవర్ హాలిడేలు సంక్షోభం ఇప్పటికే స్టార్ట్ అయింది వాళ్ళ ఉప ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు నేను కాదు డికే శివకుమార్ అని ఉప ముఖ్యమంత్రి నా కవిత్వం కాదు నా మాట కాదు ఆయన చెప్పిండు డైరెక్ట్గా పైసలు లేవు డబ్బులు లేవు అభివృద్ధి కార్యక్రమాలకి మేము అనవసరంగా ఓట్ల కోసం నోటికొచ్చిన వాగుడు వాగినాం అధికారంలోకి వస్తామని మేము కూడా అనుకోలేదు
కానీ ప్రజలు ఎందుకు నమ్మినట్టున్నారు తెలిసి కూర్చోబెట్టినారు ఇప్పుడు అభివృద్ధి చేద్దాం అంటే ఒక్క పైసా లేదు అన్ని పంచిపెట్టడమే తప్ప అభివృద్ధి అనే మాట చేద్దాం అంటే కూడా ఒక పైసా లేదని చెప్పినారు నేను ఒక మాట ఆలోచించమని కోరుతా ఉన్నా తెలంగాణలో ఈ రోజు గర్వంగా చెప్పుకోవచ్చు 9 ఏళ్లలో ఏం చేశారు మీరు అంటే తలసరి ఆదాయం భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ ఏది అంటే తెలంగాణ అని చెప్పి తెలంగాణ బిడ్డలుగా గర్వంగా చెప్పుకోవచ్చు ఇవాల రాహుల్ గాంధీ వచ్చినా నరేంద్ర మోడీ వచ్చినా తెలంగాణ అభివృద్ధిని కాదనలేని పరిస్థితి అన్నమాట వాస్తవం పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ లో మనమే నంబర్ 1 తలసరి ఆదాయంలో మనమే నంబర్ 1 భారతదేశంలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అత్యధిక పంచాయతీ అవార్డులు గెలిచేది ఏది తెలంగాణ అత్యధిక మున్సిపాలిటీ అవార్డులు దక్కించుకుంటున్నది ఏది తెలంగాణ ఇట్లా ఎన్నో రంగాల్లో ఐటీ వృద్ధిలో గాని పరిశ్రామికీకరణలో గాని పర్యావరణంలో పచ్చదనం పెంపుదలలో గాని పల్లె ప్రగతిలో గాని పట్టణ ప్రగతిలో గాని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా ఆదర్శంగా ఉన్నది తెలంగాణ ఇది నరేంద్ర మోడీ కాదనలేడు రాహుల్ గాంధీ కాదనలేడు అందుకే ఏం చేయాలా కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 పెన్షన్ ఇస్తానని చెప్పి బుకాయించాలా మభ్యపెట్టాలా కేసీఆర్ గారు 10000 రైతు బంధు ఇస్తానంటే నేను 15000 ఇస్తానని చెప్పి వేలం పాటలో అర్రాస్ పాటలో పాడినట్టు ఇవాల ఓట్ల పాటలో ప్రజల్ని గందరగోళం చేయాలన్నదే వాళ్ళ ఎత్తుగడ నిజంగా రాజకీయ దివాల కోరతనం కాకపోతే రాజకీయ భావదారిద్రం కాకపోతే మీరు ఒక మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆరు గ్యారెంటీలు అన్నారే ఆ మొండి చేయిని పెట్టి ఆరు గ్యారెంటీలు అని డైలాగులు పెట్టినారే నేను ఆలోచించమని అడుగుతున్నా అభివృద్ధి గురించి ఒక్క మాట చెప్పినరా ఒక రోడ్ వేస్తామనో కొత్తగూడెం జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజీ కట్టినట్టు కేసీఆర్ గారు ఒక్కటంటే ఒక్క మాట చెప్పినరా వాళ్ళు ఎప్పుడన్నా కలలు అనుకున్నారా మీరు కొత్తగూడెం జిల్లా అవుతుందని జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తుందని అనుకున్నారా ఇవాళ ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కనీసం సోయి ఆలోచన ఉందా వాళ్ళకి ఓట్ల యావదప్ప ఓట్లు ఏదో ఒకటి చెప్పి పేద ప్రజల్ని మోసపెచ్చేసి మోసపుచ్చి మభ్యపెట్టే మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలనే ఓట్ల యావదప్ప ఒక్కటంటే ఒక్క అభివృద్ధి మాట మాట్లాడినారా ఫలానా బ్రిడ్జ్ కడతాం ఫలానా రైలు కడతాం ఫలానా రైలు తీసుకొస్తాం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తాం లేదా నాలుగు మంచి పనులు చేస్తామని చెప్పిన పరిస్థితి ఉందా ఏమీ లేదు ఏదో ఒకటి చేయాలి జనాల్ని గందరగోళం చేయాలి మొత్తానికి కేసీఆర్ 2000 ఇస్తేమే 4000 ఆఖరికి ఎక్కడ దాకా పోయిందంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చనంట కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు కదా మరి మనం ఏం చేద్దామంటే రేవంత్ రెడ్డి అనే మేధావి లేచి మనం 48 గంటలు ఫ్రీ కరెంట్ ఇద్దాం రోజుకి అన్నాడంట అట్ట తయారైన వీళ్ళు అంటే ఏది మనం చెప్తే దానికి డబల్ ప్రజల్ని గాగం చేయాలి మనం చెప్పడం కాదు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా దయచేసి ఆలోచన చేయండి ఇవాళ ఖమ్మంలో కొంతమంది మన పార్టీ నాయకులు మనను వదిలిపోయినారు పర్వాలేదు వాళ్ళ స్వీయ మానసిక ఆందోళన వాళ్ళకేదో టికెట్ రాదనో వాళ్ళకేదో సీటు లేదనో సీటు దక్కలేదనో వాళ్ళ బాధని ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం అన్యాయం జరిగిందని అడుగుతా ఉన్నా నేను ఎందుకు మీరు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఆనాడు ఈ పనులు గోదావరి జలాల్ని ఖమ్మానికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పాలేరులో భక్త రామదాస్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారి దయతో ఆ సీతారామ స్వామి ఆలయం పేరు మీద సీతారామ స్వామి దేవుల వారి పేరు మీద ఇవాళ సీతారామ ఎత్తిపోతల పథకం చేసుకుంటా ఉన్నాం అతి త్వరలో అది కూడా పూర్తవుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు కూడా రాబోతా ఉన్నాయి ఏ ఒక్కరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు కొత్తగూడెం కావచ్చు పినపాక కావచ్చు అశ్వరావుపేట కావచ్చు భద్రాచలం కావచ్చు లేదా మన ఇల్లందు కావచ్చు వైరా కావచ్చు భద్ర మధుర కావచ్చు సత్తుపల్లి కావచ్చు ఖమ్మం కావచ్చు పాలేరు కావచ్చు 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నింటికి అన్నిట్లో ఈసారి గులాబీ జెండా ఎగిరితే తన్నుకుంటూ వరదలాగా నిధులు మీ కాళ్ళకాడికి వస్తాయనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనవసరంగా నాలుగు రకాలుగా చీలిపోయి నాలుగు రకాలుగా విడిపోయి అభివృద్ధికి దూరం కాకండి అనేదే నా విజ్ఞప్తి దయచేసి నాయకులకి స్వార్థం ఉండొచ్చు వారికి టికెట్ రావచ్చు రాకపోవచ్చు కానీ బేరీజ్ వేసుకోండి 55 ఏళ్ల దిక్కుమాలిన అసమర్థ పరిపాలన కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్యం ఎవరైనా చచ్చిపోతే ఆనాడు ఇదే కొత్తగూడెంలో కాంగ్రెస్ పరిపాలనలో ఎవరైనా చచ్చిపోతే కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి అయ్యా అంత్యక్రియలకు పోతున్నాం స్నానాలు చేసి ఇంటికి పోవాలా లేకపోతే రానియరు వ్యవసాయ పొలం కాడికి పోతున్నాం బావి కాడికి పోతున్నాం నీళ్ళు ఇరా నాయన ఒక అర్ధ గంట కరెంట్ ఇరా అని అడుక్కున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈరోజు ఉన్నదా పరిస్థితి కరెంటు సంక్షోభం ఉందా ఇలా బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉన్నారు కరెంటు బాధలు లేవు నీటి బాధలు లేవు ఏ బాధలు లేకుండా ఇలా పేదలు
ముఖ్యంగా రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ గారు ఉన్నారు. అందుకే ఆలోచించండి. ఆ మధ్యన సినిమా వచ్చింది, ఈ గట్టున ఉంటావా ఆ గట్టున ఉంటావా నాగన్న తెలుసుకొని, ఇయాల మా కొత్తగూడ నాగన్నలు మా కమ్మం రాజన్నలు అందరు తెలుసుకోవాలా ఏ గట్టున ఉంటారో తెలుసుకోండి. ఈ గట్టునేమో రైతు బంధు ఉన్నది కేసీఆర్ గారి రూపంలో, ఆ గట్టునేమో రా బంధులు ఉన్నారు కాంగ్రెస్ రూపంలో. ఏ గట్టున ఉంటారో ఆలోచించుకోండి. దశాబ్దాలు మనని పిక్క తిన్న వాళ్ళు, దశాబ్దాలు మనని సావగొట్టిన వాళ్ళు ఇవాళ కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త కొత్త రూపాల్లో వస్తే వాటికి పడిపోదామా? కాంగ్రెస్ వాళ్ళు బలంగా చెప్పుకుంటున్నారంటే కమ్మల్లో, ఆ ఏముంది 2-3 వేల రూపాయలు ఓటుకిస్తే గెలిచిపోతాం, దానికి ఏముంది ఏం చేస్తారులే అని చెప్పి అక్కడ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట. నేను కమ్మల్లో ఉండే మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని, కొత్తగూడెంలో ఉండే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళని కూడా కొడతా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర బాగా ఏ నుంచి జెడ్ దాకా చేసిన స్కాములు, అందులో బాగా దొబ్బితిన సొమ్ములు బాగా ఉన్నాయి. డబ్బులు కనుక వాళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి, కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు కేసీఆర్ గారికి వేయండి. వాళ్ళకే కాదు, వాళ్ళు నోట్లిచ్చి మోసం చేయాలనుకుంటే బ్రహ్మాండంగా వాళ్ళు 55 ఏళ్ళు మనను పెట్టిన గోసకి, మనను పెట్టిన క్షోభకి ఖచ్చితంగా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు మోసాన్ని మోసంతోనే జయించాలి. డబ్బులు ఇస్తే బాగా బలిసి కొట్టుకుంటున్నారు కాబట్టి తప్పకుండా తీసుకోండి. నా మీద కేసీఆర్ను పెడతాను ఈ మాట అన్నందుకు అదో బాధ. వాళ్ళు ఇస్తేనే అంటున్నాను, నేను ఏమంటలేను. వాళ్ళు ఇస్తేనే తీసుకోండి. బాగా బలిసి కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇస్తే ఇస్తాం అంటుండ్రా. మంత్రి గారికి స్పెషల్గా చెప్పినట్టున్నారు నాకు తెలియదు కానీ. కాబట్టి అలాంటి దౌర్భాగ్యపు పనులు చేస్తే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కాబట్టి, మోసాన్ని మోసంతోనే కొట్టాలి కాబట్టి, కొత్తగూడెమైనా ఇంకో గూడెమైనా ఎక్కడన్నా కాంగ్రెసుడు బలిసి బాగా బలిసి కొట్టుకొని డబ్బులు ఇస్తే శుభ్రంగా తీసుకొని ఓటు మాత్రం పేదల పక్షపాతి తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారికి వేసి హ్యాట్రిక్ మనం కొట్టాలి. కొట్టి మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి నేను కొంతమంది కండువాలు వేయగలిగినాను, మిగతా వాళ్ళకి వేయలేకపోయినాను, వాళ్ళందరికీ కూడా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు వేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.